పతంజలి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగుండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరూ బాగున్నట్టయితే మేము కూడా చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అందరికీ హ్యాపీ దివాళి అండ్ సేఫ్ దివాళి. అందరూ దివాళి పండగని హ్యాపీగా మీ వాళ్ళతో జరుపుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మన వీడియోస్ ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మా హస్బెండ్ ఏమో చెప్తాడంట వినండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ రోజు దివాళి ఇంత గ్రాండ్ గా జరుపుకోవడానికి కారణం మీరే. మీ సపోర్ట్ వల్ల మేము ఈరోజు అంటే ఎప్పుడు ఊర్లో ఉండి మామూలుగా జరుపుకునే వాళ్ళము, ఈ రోజు మాత్రం కొంచెం స్పెషల్ గా అవుతామని చెప్పేసి చేస్తున్నాము. ఎప్పుడు అయితే ఇంత గ్రాండ్ గా అంటే గ్రాండ్ ఏం చేయలేం ఫ్రెండ్స్. ఏదో చేసినంతలో అసలు ఇలా కూడా ఎప్పుడు జరుపుకునే వాళ్ళం కాదన్నమాట. మామూలుగా ఒక 5-6 పెట్టేసి మీకోసమే మీరు మా బంధువుల్లాగా అనేసి అనుకుని, ఎవ్వరు లేకపోయినా మీరు మా బంధువులు అనేసి అనుకుని ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మాకైతే ఇవాళ చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరు కూడా ఇలాగే జరుపుకోవాలి. మీ అందరూ అలాగే ఈ రోజు మార్నింగ్ నుంచి మేము ఈ రోజు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, మార్నింగ్ నుంచి ఏం చేసాము అని చెప్పేసి అయితే వీడియో తీసాను ఫ్రెండ్స్. మొత్తం అయితే యాడ్ చేశాను, మొత్తం వీడియో చూసేయండి, కంటిన్యూ అవుతుంది. అలాగే కొన్ని కొన్ని పిక్స్ కూడా దిగామన్నమాట, అవి కూడా యాడ్ చేశాను. మొత్తం వీడియోని అయితే కంటిన్యూగా చూడడానికి అయితే ట్రై చేయండి అండి, ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మొత్తం మార్నింగ్ నుంచి ఏం చేసామో ఈవినింగ్ కాల్చామండి. గిట్టు అల్లరి మేము నేను ఎలా చేశాను అనేది కూడా మొత్తం ఉంటుందన్నమాట. మొత్తం అయితే చూసేయండి. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అవుతున్నారు, నాకు కూడా నవ్వు వస్తుంది అనమాట. అయితే నేను ఎంత అల్లరి చేశాను, కిట్టు ఎట్లా చేసిండు, వాళ్ళ డాడీ ఎలా చేసిండు కూడా వీడియో ఉంటుందన్నమాట. ఎలా ఉందో మొత్తం వీడియో చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, మాకు ఇంట్లో అయితే దివాళీ పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది. మా హస్బెండ్ తోరణాలు కుచ్చుదామని చెప్పేసి మామిడాకులు అన్నీ అయితే మంచిగా తెంపుతున్నాడు అనమాట. కిట్టు వచ్చేసి మొత్తం చిక్కు చిక్కు వేసేసి తనే ఆడుకుంటున్నాడు చూడండి. అగో చూడండి ఫ్రెండ్స్, కిట్టు అయితే చాలా అల్లరి బాబు అయిపోయాడు. అసలు ఏం చేస్తున్నానన్నా హాయ్ చెప్పు. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాడు. ఇప్పుడైతే మా హస్బెండ్ తోరణాలు కూర్చుతాడంట. చూడండి తోరణాలు అయితే కూర్చడంతో మా ఇంట్లో దీపావళి అయితే స్టార్ట్ అయిపోయిందండి. మీరు కూడా చాలా హ్యాపీగా దీపావళి జరుపుకోవాలనేసి మేమైతే కోరుకుంటున్నాం. హ్యాపీ దీపావళి అందరికీ. కిందికి చూపిస్తుంది మా కడప చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉంది. కిట్టు నువ్వేసావా ముగ్గు? నువ్వు ముగ్గేస్తావా చిన్ను? ఆడగుడు జాజి ఉందా కిట్టు? జాజి ఆడగుడు ఉందా చిన్ను? జాజి ఏడుందిరా జాజి అంటా. బొట్టు చూడండి ఫ్రెండ్స్, కిట్టు ఎట్లా పెట్టుకుంటున్నాను ఏడుందని చెప్పి పట్టు పెట్టుకుంటున్నావు కిట్టు. అది ఏమని పెట్టుకుంటున్నావు నాన్న? అది ఏమని పెట్టుకుంటున్నావు? ఏంటది ఏందిరా కిట్టు డాడీ? ఓ చింటు డాడీ. ఇప్పుడైతే ముగ్గేస్తున్నా ఫ్రెండ్స్, ఏదో నాకు వచ్చిన ముగ్గు అయితే వేస్తా. ఒకసారి అయితే వీడియోలో చూసే ఉంటారు మా కిట్టు అయితే నేను వేసిన ముగ్గునైతే మొత్తం ఖరాబ్ చేసి పెడతాడు. దీపావళి మాత్రం ఈరోజు జరుపుకుంటున్నట్టు మాత్రం అసలు ఎప్పుడు జరుపుకోలేదండి. ఎప్పుడంటే ఇక టపాసులు ఒకటే కాల్చేవాళ్ళం అనమాట. ఈరోజు అయితే కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది ఎందుకోలేమో నాకైతే. కిట్టు కూడా ముగ్గేస్తాడంట చూడండి. ఇక్కడ ఎత్తురా ఇక్కడ ఇక్కడ. మా ఊర్లలో అయితే ఇలా జరుపుకోలే అన్నమాట ఎప్పుడైతే.
ఇవాళ అయితే నా ముగ్గు అయితే ఇదే అండి. ఇప్పుడు ఈవినింగ్ టైంలో వేసిన ముగ్గు అనమాట. మార్నింగ్ అయితే పొద్దుననే పోయింది కిట్టు షూట్ చేశాడు. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకో మా దీపావళి స్టార్ట్ మా చిన్న కడుప మార్నింగ్ చేసేసారు కదా మా హస్బెండ్ కూర్చేటప్పుడు మామిడి తోరణాలు. హాయ్ అండి, ఇప్పుడైతే మేము టపాకాయలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఎన్ని తీసుకుంటామా ఏంటి అనేసి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాము. ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నమాట. కిట్ ఏమేమి తీసుకుంటా డాడీ చెప్పు. అన్ని రెండు రెండే తీసుకుంటామంట. అంతేనా? ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇది మా గల్లీలో వెళ్ళే దారి అన్నమాట. కొద్దిగానే దూరం ఉంది కాబట్టి నడుచుకుంటూనే వెళ్తున్నాం అన్నమాట. చాలా దూరం అయితే ఏం లేదు. ఎప్పుడైతే ఇక బైక్ పైన వెళ్ళేవాళ్ళం, కొద్దిగానే దూరం అని చెప్పేసి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి అందరూ అయితే ఎంత బాగా డెకరేషన్ చేశారో. సిటీలల్లో అయితే చాలా బాగా డెకరేషన్ చేస్తారు ఫ్రెండ్స్. కనిపిస్తుందా? కనిపించిందా? ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. షాప్లో అయితే షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తామండి. తపాసుల షాప్ దగ్గరికి అయితే వచ్చాము. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. ఏమేమి తీసుకుంటామో ఏమో. నా ముక్కు మాత్రం మట్టితో ఒకటే దీపాలు పెట్టేవాడు. అరే కిట్టుగా నేను కొడితే కొమ్మల పోతావు. లాలలేదు పిల్లలేదు. అరే రామ రామా, ఏం చిన్ను నేను చేస్తుంటాను పాటే. ఏమైంది కిట్టు? ఇగో ఇంతసేపు చేస్తుంటే చేయనీయకుండా హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్ అందరికి. ఫస్ట్ టైం అండి మా దగ్గర అయితే ఇలా జరుపుకోవడం పండగ. అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే. ఇంకా మా హస్బెండ్ ఏమనుకుంటున్నాడో తను మాటల్లో చెప్పాలి. ఎప్పుడు ఊర్లో చేస్తుంటాం కానీ ఊర్లో ఇంత గ్రాండ్ గా అయితే ఎప్పుడు చేయలేదు. సిటీలో కాబట్టి కొంచెం మనం సిటీ కల్చర్ గా ఇంకా అన్ని దీపాలు పెట్టి చేస్తున్నాం. ఊర్లో అయితే ఏదో రెండు మూడు దీపాలు పెట్టేసి సింపుల్ గా చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీపాలు అయితే ముట్టించేసాం, పెట్టేస్తున్నాం చూడండి. ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉందండి. అందులో మళ్ళీ మీ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. కిట్ అయితే చాలా అల్లరి చేస్తున్నాడు. ఇప్పుడైతే ఇక పెట్టేస్తాం. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇవాళ అయితే మాకు చాలా స్పెషల్ డే. చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఉన్నామండి మేమైతే. మీరైతే చూసారు కదా ఫ్రెండ్స్. ఓకే మా హస్బెండ్ కే ఉండాలి క్రెడిట్ ఇక్కడ మల్పేసి. ఈసారి అయితే దీపావళి ఇలా జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఇలా జరుపుకోవడం. ఊర్లో ఉన్నప్పుడు అయితే ఏదో సింపుల్ గా జరుపుకునే వాళ్ళం. అంతటా పెట్టేస్తానండి. అసలు ఇలా జరుపుకుంటామని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ వల్లనే మేము ఇలా పండగ జరుపుకుంటున్నాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చే పండగలు కూడా ఇలానే మేము సంతోషంగా జరుపుకోవాలనేసి అయితే మేము కోరుకుంటున్నాము. మీ సపోర్ట్ మాకు ఉంటే ప్రతి పండగ ఇలాగే చేసుకుంటాము.
మీరు కూడా సంతోషంగా ఉండండి ప్లస్ మేము కూడా సంతోషంగా ఉంటాము ఇక్కడ చూడు గిట్టు ఏమై భయం అవుతుందా ఏం కాదు డాడీ ఒక్కడు కూడా అసలు కాలవాడంటే చాలా భయపడుతున్నాడు అన్ని మేమే కలిసాం కానీ కిట్టు మాత్రం ఒక్కడు కూడా కలుస్తాడు ప్రతిదానికి భయపడుతున్నాడు ఎందుకంటే చిన్నపిల్లలు కదా అట్లా అని చెప్పేసి భయపడుతున్నాడు కిట్టు ఇచ్చురామా కిట్టు ఏమో ఏం కాదు డాడీ చూడు ఇక్కడ చూడు सब्सक्राइब